రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ గోపి అగ్రికల్చరల్ ఛానల్. మీరు చూస్తున్న వరి పేరు చిట్టుపట్టి పాడి వెరైటీ అండి. ఈ చిట్టుపట్టి పాడి వెరైటీలో ఇప్పుడే ఈ ఆకుముడత పురుగు అనేది లీఫ్ ఫోల్డర్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఇది లీఫ్ ఫోల్డర్ని ఎలా నివారించాలి అనేది మనము దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చూద్దాం. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వరి నాటిన దగ్గర నుంచి పోటాకు దశ వరకు ఈ ఖరీఫ్ రబీ సీజన్లో ఈ ఆకుముడత పురుగు వస్తుందండి. పోటాకు దశలో వస్తే మటుకు నష్టం ఎక్కువగా ఉంటుంది. లార్వాలు రెండు ఆకుల అంచులను గొట్టంలాగా మార్చి ఆకు మధ్యలో ఉన్న పత్రహరితాన్ని గోకి తింటుందండి. ఇట్లా గోకి తినటం వల్ల పురుగు ఆకులు తెల్లగా మారి ఎండిపోతాయి. ఈ పురుగు చీతాకోకు చిలుకల మాదిరిగా ఉండి వాటి మధ్యలో నల్లని చారలాగా గీతలు ఉంటాయి. పొలంలో నడుస్తూ ఉంటే మనం గుంపులు గుంపులుగా ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి, చిలుకల్లాగా ఉంటాయి. పోటాకు దశలో దుబ్బుకి ఒకటి రెండు ఆకుల్లో ఇట్లా తెల్లని గీతలు ఆకుల మధ్యలో కనిపిస్తే వెంటనే సస్యరక్షణ చేపట్టాలి. పోటాకు దశలో ఈ ఆకుముడత పురుగును నిర్లక్ష్యం చేస్తే దిగుబడి ఆశించినంత రాదు. కావున రైతులందరూ సస్యరక్షణ విధిగా చేపట్టాలి, సరైన మందును వాడాలి. పైన వీడియోలో చూపించినటువంటి మందు ఆర్తిను, ఈ పులిగుర్తు ఉన్న ఆర్తిన్ మందునే లీటర్ నీటికి 1.5 గ్రామ్స్ 1.5 గ్రాములు కలిపి పిచికారి చేయాలి. వరిలో పోటాకు దశ, ఈ దశ చాలా కీలకమైంది. ఇది పోటాకు దశలో ఈ ఆకుముడత పురుగు ఉంటే మనకు దీని నష్టం భారీగా ఉంటుంది. మీరు పైన చూస్తున్న వీడియోలాగా పోటాకు దశలో అలా తెల్ల కనపడుతూ ఉంటాయి ఆకులన్నీ. ఇలా కనపడటం వల్ల ఏంటంటే తెల్ల కంకొచ్చే ఆస్కారం కూడా. పోటాకు దశలో మీరు పైన వీడియోలో చూపిస్తున్న మందు తప్పకుండా పిచికారి చేయండి. ధనుక వారి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పి మందును లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున పిచికారి చేయవలెను. వ్యవసాయం మీద మక్కువతో గత 2 సంవత్సరాల నుంచి 5 ఎకరాల పొలం కవలకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాను. 1-2 ఎకరాలు వరి పండిస్తున్నాను, అలాగే మిగతా 3 ఎకరాలు కూరగాయలు పండిస్తున్నాను. మునుముందు ఇతర రైతుల అనుభవాలు కూడా వీడియోల రూపంలో మీకు పొందుపరిచి అందిస్తాను. అలాగే చాలామంది రైతులు వీడియోలు చేయమని అడుగుతున్నారు, ఫోన్ కూడా చేస్తున్నారు. మా చుట్టుపక్కల రైతులు అందరూ కూడా అడుగుతున్నారు. మా ఛానల్ చూస్తున్న రైతు మిత్రులు, అలాగే మా శ్రేయాభిలాషులు, మా ఛానల్కు మీ సపోర్ట్ ఎంతో అవసరం. కావున వీడియో చూస్తున్న అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.